అనుకున్న లక్ష్యం పోలీసు ఉద్యోగం. కానీ అదృష్టం వరించలేదు, అంతకు మించి అవకాశం ఫలించింది. ఈరోజు పోలీసులకే ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఎన్నో అవార్డులు, ఎంతో మంది ప్రశంసలు. అయినా సరే ఈ సమాజానికి ఏదో చేయాలనే సంకల్పంతో ముందుకు సాగిపోతున్న సెల్ఫ్ డిఫెన్స్ లక్ష్మి గారు ఈరోజు టర్నింగ్ పాయింట్ లో మనకి స్పెషల్ గెస్ట్ గా ఉన్నారు. నేను ఆల్రెడీ 3 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ మేడం. డిపార్ట్మెంట్ అంటే పిచ్చి కదా, పోలీస్ అవ్వాలన్నా కదా, పోలీసులకే ట్రైనింగ్ ఇస్తున్నానంటే ఇంకా చాలు నాకు ఈ జన్మకాలం. వైపు వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు? అసలు మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? చిన్నప్పటి నుంచి పెంచిన విధానం పెద్దమ్మాయి అనకుండా పెద్దాడా పెద్దాడా అని పిలిచారు మా నాన్నగారు. భీమకు కూడా హాని తలపెట్టకు, చిరుత పులి కళ్ళలోని క్రౌర్యానికి కూడా భయపడకు అనే కాన్సెప్ట్ తో వెళ్తున్నాను. ఈ రుద్రమదేవి పేరు సరిపడా ఉంది కూడా అలానే అనిపిస్తుంది. మీ నాన్నగారు సపోర్ట్ చేశారు, తర్వాత మీకు సపోర్ట్ దొరికిందా ఫ్యామిలీ నుంచి? తర్వాత కూడా సపోర్ట్ దొరికింది మేడం, మాస్టర్ రవి గారు సపోర్ట్ చేశారు. ఓహో, మీ మాస్టరే? ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ అన్నమాట. గురువు కాస్త భాగస్వామి అయిపోయారు. అవ్వాల్సి వచ్చింది. అవ్వాల్సి వచ్చిన పరిస్థితులు ఎలా వచ్చినాయా? జిల్లా స్థాయి నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా 4 medals. వీళ్ళు కరాటే కోసమే పుట్టారనే విధంగా మా బాడీ లాంగ్వేజ్ ఉండదు. నాకు ఇద్దరం స్టేజ్ మీద ఉంటే అంతే. అంటే ఇప్పుడు బాధపడుతున్నట్ట? బాధపడటం కాదు, టర్నింగ్ పాయింట్ అంటే మీ లైఫ్ లో ఇన్సిడెంట్ మేడం. నిజం చెప్పాలంటే అది ఇప్పటికీ నా మైండ్ లో ఉండిపోయింది. ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ప్రతి ఆడపిల్ల ఒక రుద్రమదేవి లాగా తయారవ్వాలి, అది నా కోరిక. వివిధ హాస్పిటల్ సమర్పించు టర్నింగ్ పాయింట్ కి స్వాగతం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఇదివరకు రోజుల్లో ఇట్లా ఆడవాళ్ళకి రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉండేవంటారా? లేవమ్మా, మనుస్మృతి నుంచి ఉంది పితారక్షతి కుమారి అని. తండ్రి చిన్నప్పుడు రక్షిస్తాడు, మధ్య వయసులో భర్త రక్షిస్తాడు, వృద్ధాప్యంలో కుమారులు రక్షించాలి స్త్రీని అని చెప్పేవాడు. మనం 24వ శత సంవత్సరంలోకి వచ్చాం, శతాబ్దాలు మారిపోయినాయి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి రక్షణ వాళ్ళు చేసుకోవాల్సిందే. తండ్రి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, వృద్ధ స్త్రీల దాకా, వృద్ధురాలని కూడా వదిలిపెట్టని దుస్థితిలోకి ప్రపంచం వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అండి. ఒక అవార్డు తీసుకోవడానికి యుఎస్ లో ఉన్నాను చేయగారు అని చెప్పారు, ఏం అవార్డు అండి? నేను ఆల్రెడీ 3 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ మేడం. నా డ్రీమ్ అసలు చెప్పాలంటే ఒక్కసారైనా అమెరికాలో పార్టిసిపేట్ చేయాలి అని నా డ్రీమ్ ఉంది. గత 27 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను, నేర్చుకోవడం నేర్పించడం అంతా. అప్పటికి నేను బ్లాక్ బెల్ట్ వచ్చేసింది, అప్పటి నుంచి అందరికి నేర్పిస్తూ ఉన్నాను. కానీ నా డ్రీమ్ అలానే ఉండిపోయింది, యుఎస్ఏలో ఒక్కసారైనా పార్టిసిపేట్ చేయాలి. నార్త్ అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది అకాడమీకి, అప్పుడు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ వెపన్లో దాదాపు ఒక 33 దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు, దాదాపు ఒక 17 దేశాలతో చేసి నేను నాన్చాక్ అని, డబుల్ నాన్చాక్, నేను ఇక్కడ డెమోల్గా తిప్పేదాన్ని ఇది అవసరం అని చెప్పి. అంతకుముందు అంతా ఫైటింగ్ చేశాను, కటాస్ చేశాను, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వెపన్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం. ఇలాంటి స్థితికి చేరడానికి ఏ టర్నింగ్ పాయింట్, మీ జీవితంలో ఏ పార్ట్ ఇటువైపుకి తీసుకొచ్చింది మిమ్మల్ని? నిజం చెప్పాలి అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను పోలీస్ చేయాలని, పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేపించేవాళ్ళు. పోలీస్ అంటే చాలా రెస్పెక్ట్. అంటే నేను కరాటే నేర్చుకున్నాను, మాస్టర్ రవి గారు వాళ్ళకి డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఒంగోలు పీటీసీలో. నేను నేర్చుకున్న కొత్తలో బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత ఒక వాళ్ళకి కోర్సు, ఎప్పుడంటే యుఎస్సి అనార్మడ్ కంబాట్ అనే కోర్సు ఉంది. వాళ్ళు కంపల్సరీ మార్క్స్ ఫస్ట్ 10 మార్కులని 5 మార్కులని స్టార్ట్ చేశారు. ఇప్పుడు 30 మార్క్స్కి పెట్టారనమాట. ప్రతి పోలీసు ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఒక 30 మార్క్స్ యుఎస్సిలో కొట్టాలి. అంటే యుఎస్సి అంటే అనార్మడ్ యుఎస్సి అంటే అనార్మడ్ కంబాట్, వెపన్ లేకుండా, ఏ ఆయుధం పిస్టల్ కానీ లాఠీ కానీ లేకుండా ఒక వ్యక్తిని మనం కంట్రోల్లో తీసుకోవటం, ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఎలా రక్షించాలి, దానికి ట్రైనింగ్ ఇస్తారు. దానికి ట్రైనింగ్ ఇస్తున్నాం మన మాస్టర్ రవి గారు.
మలేషియాలో స్పెషల్ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. అందుకని అప్పుడు ఏకే ఖాన్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఛాన్స్ ఇచ్చారు పోలీస్ అకాడమీలో. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మమ్మల్ని ఏం చేశారు, ఎగ్జామ్ పెట్టడానికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కాదు కాబట్టి అదర్ కోచ్ వచ్చి ఎగ్జామ్ పెట్టాలి, అలా తీసుకున్నారు నన్ను. అప్పుడు ట్రైనింగ్ ఐజీ అరవింద్ రావు గారు ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ నేను లేడీస్కి ట్రైనింగ్ ఇస్తాను అని. లక్ష్మి డిపార్ట్మెంట్ లో లేడీస్ జెంట్స్ తేడా ఉండదు, నువ్వు ఇద్దరికి ఇవ్వాల్సిందే అన్నారు. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. అనంతపూర్ పీటీసీలో ఎస్ఐలకి, అట్లా కానిస్టేబుల్స్ కి, హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ వరకు, అంటే వాళ్ళ రెగ్యులర్ ట్రైనింగ్ కాకుండా ఈ అనార్మడ్ కంబాట్ కి ఖచ్చితమైన ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కూడా అవసరం. అవసరం డిపార్ట్మెంట్ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ లాగా మమ్మల్ని తీసుకుని ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఇక మాకు అవకాశం చెప్పడానికి వచ్చింది చాలా అని. నేనంటే డిపార్ట్మెంట్ అంటే పిచ్చి కదా, పోలీస్ అవ్వాలన్నా కదా, పోలీసులకే ట్రైనింగ్ ఇస్తున్నానంటే ఇంకా చాలా నాకు ఈ జన్మకు అనుకున్నాను. ఎందుకు పోలీస్ కాలేకపోయారు? దేవుడి నిర్ణయం ఎందుకో మరి కాలేకపోయాను. ఎందుకంటే రిటన్ టెస్ట్ మిస్ అయింది మేడం. నాకు చదువులో నేను కొంచెం కరస్పాండెంట్ కోర్స్ అనమాట, 10th class వరకే స్కూల్కి వెళ్ళి చదివాను. 25 ఇయర్స్ బ్యాక్ కదా, ఎవరైనా 10th ఇంటరు డిగ్రీ అప్పుడున్న జాబ్స్ వేరు. కానీ ఇటువైపు వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు? అసలు మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? నేను 6th class చదువుతున్నాను మేడం, గొట్లగట్ట అనే గ్రామంలో. అప్పుడు మాస్టర్ రవి గారు వచ్చి ఒక డెమో చేశారు. ఆ డెమో చేసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక మనిషి 10 మంది పడుకుని ఉంటే వాళ్ళ పొట్ట మీద నుంచి కాళ్ళు పెట్టి తొక్కుతా వెళ్ళిపోయారు, వాళ్ళ పొట్ట మీద రాళ్ళు పెట్టి బ్రేక్ చేశారు. అంది నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక మనిషి ఇంత స్ట్రాంగ్ గా ఉంటారా. అందులో నా మైండ్ లో కొంచెం చిన్నప్పటి నుంచి పెంచిన విధానం, పెద్దమ్మాయి అనకుండా పెద్దాడా పెద్దాడా అని పిలిచేవారు మా నాన్నగారు. ఇంటికి పెద్ద పిల్లని అవటం, ప్లస్ నేను పోలీస్ అవ్వాలనే డ్రీమ్ లో ఉండటం, ఈ కరాటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. ఆ నేర్చుకున్న టైంలో ఎప్పుడైంది పల్లెటూరు విలేజ్ మేడం, అసలు ఎవరు, నేను సైకిల్ తొక్కుతుంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. అప్పుడు 6th class మొదలు పెట్టాను. 6th class మొదలు పెట్టాను. కానీ అవాంతరాలు వచ్చినాయి. సైకిల్ తొక్కుతుంటే అవమానించేవాళ్ళు, ఆడపిల్ల సైకిల్ తొక్కుతుందా అని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, కరాటే ఎందుకు ఆడపిల్లకి అనేవాళ్ళు. మాస్టర్స్ కూడా, స్టూడెంట్స్ లేకపోతే మాస్టర్ కూడా క్లాస్ పెట్టేవాళ్ళు కాదు. స్టూడెంట్స్ తగ్గిపోవటం వల్ల అక్కడ బ్రేక్ పడిపోయింది. తర్వాత నేను పొదులు అనే గ్రామానికి అక్కడికి వచ్చాను. పొదులు అనేది ఒక మండలం ఆ ఏరియాలో. అక్కడ నేను ఒక 10th class చదువుతున్నాను. చదివేటప్పుడు అప్పటి నుంచి 10th అయిపోగానే కంటిన్యూ చేశాను. అయితే 10th class లో నాకు పెద్ద ఇన్సిడెంట్ మేడం, పెద్దదనే చెప్పాలి నాకు ఆ రోజుల్లో. ఇప్పుడు చిన్నదే అది, అప్పుడు అది మలుపు తిప్పింది. అది మలుపు తిప్పింది. 10th class ఎగ్జామ్స్ రాసే టైంలో పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది కలిసి. వెళ్తుంటే ఒక అతను వచ్చి ఆకతాయి సైకిల్ మీద వెళ్తున్నాడు, చెయ్యి ఇలా తట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆడపిల్లలని అందరినీ వెనక నుంచి వచ్చి. అప్పుడు ఒక మా ఫ్రెండ్ని అసలు కామెంట్ చేయటం, మాట్లాడటం అలా చేసినప్పుడు ఒక అలాంటి వణుకు బాడీలో, చెప్పాలంటే భయం, ఏడుపు, ఏం అనలేము. అంటే అప్పుడు మనం నిస్సహాయులాగా అనమాట, అందరు ఆడపిల్లలకు జరగాల్సిందే అలానే అనమాట. ఆ టైంలో అనిపించింది. అప్పుడు నేను ఎప్పుడైతే వదిలేసిన కరాటేని నా మైండ్లో ఉంది, కరాటే నేర్చుకుంటే అది ఎవరికి తెలియకుండా నేర్చుకోవాలి, మనకే తెలిసి ఉండాలి. ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేయాలి, సడన్ హీరోయిజం చూపించాలని చూపించాలని. అప్పటిలాగా మనకి అమ్మవారిలాగా రాలేం కాబట్టి ఈ కరాటే నా విధంగా ఉపయోగించవచ్చు అనేది నా మైండ్లో వచ్చింది. మరి ఇంట్లో చెప్పారండి? ఇంట్లో చెప్పాను. చెప్తే మా నాన్నగారు సపోర్ట్ మేడం, ఇప్పుడు కూడా మా నాన్నగారు ఎంకరేజ్మెంట్. ఏదైనా ప్రాబ్లం జరిగినా కూడా ఆయన వెన్ను తట్టి నడిపించడం, మళ్ళీ ఏం కాదు డూ ఇట్ చెయ్యి అని ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు. టైలరింగ్ లో లోయర్ హైయర్ టీటీసీ 10th తర్వాత అది చేస్తూనే ఇది నేర్చుకునేదాన్ని. ఈ కరాటే డ్రెస్సులు కుడుతూ, కరాటే బెల్టులు కుడుతూ కూడా నేను నా ఎంప్లాయ్మెంట్ నేనే మేడం, సెల్ఫ్ గా అలా స్టార్ట్ చేశాను. మరి ఎప్పుడైనా మీ కరాటే విద్యను చూపించే అవకాశం దొరికిందా మీకు? నా కోసం చూపించలేదు, పక్కన వాళ్ళ కోసం చూపించే అవకాశం దొరికింది. నేను వింటుంటే అప్పుడప్పుడు పేపర్లో కూడా కనబడతాయి అవగాహన సదస్సు పేరుతో కనిపిస్తాయి. సదస్సు అంటే అది 1 day ప్రోగ్రామే కదా, అంతే. ఒక రోజులో ఇన్ని టెక్నిక్స్ ఎలా నేర్పిస్తారు? అట్లా కుదరదు కదా, ఇది ఉన్నాయి చెప్పడం వరకే ఈ టెక్నిక్స్ ఉన్నాయి మీరు నేర్చుకోవచ్చు. అంటే మరి స్కూళ్ళలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఏదైనా అలా కుదురుతోందా మీకు? స్కూల్లో అయితే అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉండే, ఇప్పుడైతే మాత్రం అప్పుడు మేము వెళ్ళి అడిగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు ఆడపిల్లలకు మాకు అవసరం అని చెప్పి. అంటే ఇది చేయవలసిన విధి కదా జయ? అవునండి, చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకి కూర్చోటం నుంచోటం నేర్పించినట్టుగా కొట్టడం తనడం కూడా నేర్పాల్సి వచ్చింది. ఆడపిల్లలే కాదండి, మగ పిల్లలకైనా డిసిప్లిన్ వస్తుంది మేడం. చీమకు కూడా హాని తలపెట్టకు, చిరుత పులి కళ్ళల్లోని క్రౌర్యానికి కూడా భయపడకు అనే కాన్సెప్ట్ తో వెళ్తున్నాను. బాగుంది, అది వాస్తవం కూడా. మీరు రుద్రమదేవి పేరు సరిపడా ఉంది కూడా అలానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేశారని అనిపిస్తా ఉందండి? కొంతవరకే చేశాను మేడం, అంతా చేయలేదు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నా వరకు నేను అయినట్టు, ఇప్పుడు నేను చెప్పాను కదా అమెరికాలో కూడా పార్టిసిపేట్ చేయాలని నా డ్రీమ్ అని, నా వరకు అయినట్టే కానీ నా గోల్ రీచ్ అవ్వలేదు నేను. అంటే 10th class మీకు ఇలాంటి ఉద్దేశం కలిగింది, ఓ ప్రయత్నం మొదలు పెట్టారు, మీ అంతటి మీరు చదువుకున్నారు, బాగా ముందుకెళ్ళారు, మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఆడపిల్లలకి 10th తర్వాత ఒక 5-6 ఏళ్ళు అవ్వగానే పెళ్ళి వచ్చేస్తుంది. ఈ పెళ్లి ఫ్యామిలీ ముందంతా మీ నాన్నగారు సపోర్ట్ చేశారు,
తర్వాత మీకు సపోర్ట్ దొరికిందా ఫ్యామిలీ నుంచి? ఎట్లా చేశారు దాన్ని? తర్వాత కూడా సపోర్ట్ దొరికింది మేడం, చెప్పాలి ఆ విషయం. మాస్టర్ రవి గారు సపోర్ట్ చేశారు. ఓహో, మీ మాస్టరే మీ లైఫ్ పార్ట్నర్ అన్నమాట. అవును. ఇది ఎలా జరిగింది, ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి? 26 ఇయర్స్ అయిపోయింది. అంటే మీరు ఈ షీ టీమ్స్ లోకి వాటిలోకి వచ్చే ముందు? రాకముందే. రాకముందే వివాహం చేసి. అందుకే మాకు అవకాశం కూడా ఎక్కువగా దొరికింది. ఒక అర్థం చేసుకోవటం, ఒకటి ఒకే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం చెప్పడం కూడా ఈజీ అయింది. అయితే లక్ష్మి గారు, రేపు ఒక సర్ప్రైజ్ ఉందండి. నమస్తే అండి, కూర్చోండి. నమస్కారం. గురువు కాస్త భాగస్వామి అయిపోయారు. అవాల్సి వచ్చింది. పరిస్థితులు ఎలా వచ్చినాయా? చాలా ప్రాణం మేడం, కరాటే అంటే చాలా ప్రాణం. అదే ఇంకా మిగతా అవకాశాలు నాకు జాబ్స్ కూడా వచ్చినాయి. చెప్పాను టైలరింగ్ లో కూడా నేను టీటీసీ చేశాను, జాబ్ అవకాశం వచ్చినా వెళ్ళలేదు. మరి ఆయన భాగస్వామ్యం ఎలా ఉంది, ఆయన సపోర్ట్ ఎలా ఉంది? ఏముంది ఉందని చెప్పాలి మేడం. చాలా అంటే ఒకే ఫీల్డ్ లో ఉన్నా కూడా ఆడవాళ్ళు కొంచెం వెనక్కుంటాం, మగవాళ్ళు ముందుకుండటం కొంచెం కనపడుతూ ఉంటాయండి. కానీ ఈవిని అంత ముందుకు ఎలా పెట్టగలిగారు మీరు, ఏమిటి ఆ రహస్యం? నా పేరు రవి మేడం, నేను బ్లాక్ బెల్ట్ 7th. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించక ముందు మాది డ్రాగన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అనే ఉండే. ఆ అకాడమీ ద్వారా అప్పుడు అమ్మాయిలు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, అబ్బాయిలు ఎక్కువ ఉండే, 90% బాయ్స్ ఉండేవాళ్ళు, ఒక 10% 5% లేడీస్. అది ఎవరో వాళ్ళ పేరు మేము సార్ 81 నుండి స్టార్ట్ చేసాం మేడం. ఒంగోలులో 81లో స్టార్ట్ చేసాము. తర్వాత లేడీస్ ఎవరు నిలబడేవాళ్ళు కాదు మేడం, నెల 2 నెలలు నేర్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లా లక్ష్మి వచ్చేసి కంటిన్యూగా ఒక 2 ఇయర్స్ ఉండదు మా మార్షల్ ఆర్ట్స్లో. అప్పుడు ఆమె మూమెంట్స్ కానీ అవి చాలా బాగా అందరూ లైక్ చేసేవాళ్ళు. నేర్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆమె కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. సరే పక్కన స్కూల్స్లో క్లాసు స్టార్ట్ చేయించాను. అప్పుడు ఇటు చదువుకుంటా ప్లస్ అటు ఆమెకు ఎంప్లాయ్మెంట్ క్లాసులు పెట్టించేవాళ్ళం. అలా అలా డెవలప్ చేస్తూ స్టేట్ లెవెల్ జిల్లా స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా 4 మెడల్స్. అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసింది 20-25 ఇయర్స్ నుంచి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్లో. అంటే అమ్మాయి హార్డ్ వర్క్ చేశారు, మీరు సపోర్ట్ చేశారు. నేను సపోర్ట్ ఎందుకు చేసిందంటే ఆమె అంతే కదా, సపోర్ట్ ఎందుకు చేసిందంటే మేడం ఆమె దగ్గర ఆర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసింది. ఆర్ట్ లేకపోతే ఉపయోగం లేదు కదా మేడం. సరే ఇప్పటికైనా బాగుంటుందని చెప్పేసి ఇద్దరం క్లాసులు చెప్తున్నాం. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వీళ్ళు కరాటే కోసమే పుట్టారనే విధంగా మా బాడీ లాంగ్వేజ్ ఉండదు అన్నట్టు. ఇద్దరం స్టేజ్ మీద ఉంటే చాలా చక్కగా చేసేవాళ్ళం, అందరికీ బాగా మెచ్చుకునే వాళ్ళు అందరు. అలానే హైదరాబాద్లో షీ టీమ్ అని కొత్తగా ఒకసారి పేపర్లు వేశారు మేడం, షీ టీమ్కు సెల్ఫ్ డిఫెన్స్ కావాలని. అదే బైఫర్కేషన్ తర్వాత వరంగల్ వచ్చిన తర్వాత పేపర్లు చూసి నేను లాస్ట్లో అటెండ్ అయినా మేడం. రకరకాలుగా చేసిండ్రు, ఎవరికి సంబంధించిన మూమెంట్స్ వాళ్ళు చేసిన తర్వాత మేమిద్దరం వెళ్ళి ఒక 5 మినిట్స్, మాకు 10 మినిట్స్ ఇచ్చింది, 5 మినిట్స్లో 23 టెక్నిక్ చేసి చూపెట్టాం. చేసేసరికి అప్పుడు స్వాతిల్ అక్రమ్ మేడం కానీ తర్వాత ఇంకా 3 IPS వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు కావాల్సిన ఈ మూమెంట్స్ చారుసేనా కావాల్సిన ఇవే కావాలని చెప్పేసి అప్పుడు సెలెక్ట్ చేశారు మేడం. ఆ షీ టీమ్ వచ్చిన తర్వాత అప్పుడు మేము వెనక్కి తిరిగి చూడలేం మేడం, మేము ఎక్కడికో వెళ్ళిపోయినాము. దాని తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇలా ఉండాలి షీ టీమ్ ద్వారా అని చెప్పేసి బాగా ఇచ్చేసారు. ఎన్నో రకాలుగా అసలు అవార్డ్స్ అయితే మా ఇల్లు నిండిపోయి ఉంటాయి, అన్ని ఈమెకు వచ్చినాయి. నాకేమనిపిస్తుంది అంటే మేడం చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా డెవలప్ చేయాలి ఇంకా చేయాలనే దాంతో ఉంటా గానీ నేను అరుస్తానే ఉంటా సరిపోలేదని. ఇంతవరకు మెచ్చుకున్నది లేదు మేడం. రమ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, సాధారణంగానే భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిలిపి గొడవలో లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళంటే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఎలా అండి, ఇద్దరు బ్లాక్ బెల్ట్సే, మాటల కన్నా పోట్లాట ఎక్కువ మేడం. అంతేనా? అది ఆర్ట్ కోసం అంతే, విడిగా పర్సనల్ ఏమి ఉండదు. మళ్ళీ విడిగా బయట మాత్రం మా ఒక టెక్నిక్ చేసేటప్పుడు కానీ, ఒక స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తున్నా, పిల్లలకు నేర్పించేటప్పుడు కానీ ఒకళ్ళ మిస్టేక్స్ ఒకళ్ళు కవర్ చేసుకుంటూ చెప్తూ అలాగాదు ఇలా చేద్దాం, ఇలాగాదు అలా చేద్దాం, ఆ విషయంలో తగ్గను. ఎక్కువ సమానమే, మహిళ ఎక్కువ సమానమే మేడం. ఇప్పుడు కూడా వార్ బేస్డ్ వెళ్తా ఉంటా అంతే. అంటే ఇప్పుడు బాధపడుతున్నట్ట? బాధపడటం కాదు, ఎంకరేజ్ చేస్తున్నా, బాధపడటం కాదు. మీ లైఫ్ లో 10th క్లాస్ ఆ ఇన్సిడెంట్ అంతేనా? ఇన్సిడెంట్ మేడం, నిజం చెప్పాలంటే అది ఇప్పటికీ నా మైండ్ లో ఉండిపోయి. అయితే లక్ష్మి గారు, మీకోసం ఒక స్పెషల్ ఏవి ఉందండి, ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ యాక్టర్ సుమన్ అండి. సో ఇక్కడ కరాటే లక్ష్మి అని తెలంగాణలో చాలా పాపులర్ మాస్టర్, రాణి రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీని స్టార్ట్ చేసి
షీ టీమ్స్కి కూడా నేర్పిస్తున్నారు. సో చాలా హార్డ్ వర్కింగ్ లేడీ అండ్ కరాటే మీద ఒక ప్యాషన్ ఉంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి సాక్రిఫైస్ చేస్తూ ఒక లేడీ చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. సో ఈరోజు కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఏంటంటే కరాటే కరాటే కోచింగ్ అండ్ చాలా పేద విద్యార్థులు కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. కరాటే లక్ష్మి, ఆవిడ హస్బెండ్ రవి గారు. బట్ తెలంగాణలో చెప్పాలంటే బాగా సీనియర్ అండ్ ఎప్పటి నుంచో మార్షల్ ఆర్ట్లు ఉంటూ అన్ని మార్షల్ ఆర్ట్ డోజోస్కి కూడా వెళ్తుంటారు, పిలుస్తుంటారు అండ్ కాంపిటీషన్స్ పెడుతుంటారు. సో నేను బాగా ప్రమోట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక లేడీగా ఉంటూ చేయాలంటే చాలా కష్టం మీ కోర్సు. సో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ లక్ష్మి. సుమన్ గారు ఎంత బాగా చెప్తున్నారండి మీ ఇన్స్టిట్యూషన్ గురించి. నిజం చెప్పాలంటే అసలు నేను కరాటే నేర్చుకుందే సుమన్ గారు, విజయశాంతి గారు వల్ల మేడం. ఓ, నేటి బాల్యంలో సార్ మంచి పోలీస్ ఆఫీసర్, అప్పటికి నా మైండ్ లో ఉంది నేను పోలీస్ అవ్వాలని. తర్వాత కొంత గ్యాప్ వచ్చాక విజయశాంతి గారి కర్తవ్యం, ఇంకా మహిళ, ఆవిడ ఎస్ఐ పోస్ట్, దాంట్లో ఇంకా అన్ని కష్టాలతో ఎదుర్కోవటం, ప్రాబ్లమ్స్ రావటం అన్ని కూడా. అప్పుడు నేను సైకిల్ తొక్కుతున్న ఫస్ట్ రోజుల్లో అనమాట, సైకిల్ వేసుకెళ్తే అందరూ ఏంటి విజయశాంతి లాగా, హెయిర్ కూడా కొంచెం అలానే ఉండేది అనమాట, కటింగ్ చూడగానే ఏంటి విజయశాంతి లాగా, విజయశాంతి లాగా సైకిల్ తొక్కుతున్నావు, విజయశాంతి లాగా ఫైట్ చేస్తున్నావు, అలా అనేవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ అండి, సూపర్. ఇప్పుడు మా అకాడమీ కూడా నాకేంటి నిజం చెప్పాలంటే నేను ఒక 25 ఇయర్స్ వెయిట్ చేశాను సుమన్ గారితో ఒక ఫోటో దిగాలి, ఒక మెడల్ తీసుకోవాలి అని. అప్పుడు నేను సార్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, సారు సామ్రాట్ సుప్రీం అవార్డు తీసుకున్నారు ఖమ్మంలో, ఫోటోలు చూపించేవాళ్ళు వచ్చిన తర్వాత, అంటే నన్ను తీసుకెళ్ళలేదు, నేను చూడలేదు అని మైండ్ లో ఉండిపోయింది. కానీ ఆ రోజు కలిసి ఉంటే ఒక ఫోటోతో అంతతోనే ఆగిపోయేది. ఈ రోజు మన రుద్రమదేవ్ అకాడమీకి సుమన్ గారు నేషనల్ చైర్మన్. ఈ రోజు సార్తో పాటు గెస్ట్ గా వెళ్ళి కూర్చుంటున్నాను సుమన్ గారి. అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయండి? చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి మేడం. ఎంకరేజ్మెంట్, ఆడపిల్లలు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు తక్కువ వాళ్ళకి సంగీతమో ఒక కూచిపూడో భరతనాట్యం నేర్పించి చేసేవాళ్ళు ఆడపిల్లలు, అంటే అది కూడా తక్కువ. ఇప్పుడు ఏంటంటే అసలు ముందు కరాటే నేర్పించాలి ఆడపిల్లలకి అని పేరెంట్స్ లో మార్పు వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, పేరెంట్స్ లో మార్పు వచ్చింది కాబట్టి మేము సక్సెస్ అయ్యామని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కే ధన్యవాదాలు చెప్పాలి. కొన్ని టెక్నిక్స్ చూద్దాం. ఇప్పుడు ఏమంటారంటే జనరల్ బయట వెళ్ళినప్పుడు ఎవరు అమ్మాయిని చేయబట్టి లాగాడంట, ఎవరు అమ్మాయి మీద చేసాడంట అనేది కామన్ డైలాగ్. అవునండి, ఆ చేయబట్టినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి. సింపుల్ టెక్నిక్, డెఫినెట్ గా జనరల్ గా ఏం చేస్తాయే వదులు అని లాగుతాం ముందు, ఇలా లాగితే అస్సలు రాదు. జస్ట్ పిడికిలు బిగించాలి, జస్ట్ కిందకి ఫోర్స్ గా, ఈజీ చూడండి, 1 2 ఇలా అంటే వచ్చింది. అదే ఇలాంటి 10 నిమిషాలు బట్టి లాగినా అలా అనమాట, అది సింపుల్ టెక్నిక్. ఇంకా కొంచెం బలం ఉంటే కూడా ఈ పట్టిన హ్యాండ్ను పట్టి ఇలా పైకి లేపి జస్ట్ బెండ్, ఎంత బలవంతులైనా బెండ్ అయిపోతారు, వెయిన్స్ అక్కడ నరం మీద పడుతుంది అనమాట. సింపుల్ టెక్నిక్ అది, ఇక్కడ క్యాచ్ ఇది. ఇది జనరల్ పోలీసులకే నేర్పిస్తాం, షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఆడపిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. జనరల్ గా ఏంటి తప్పించుకోవటమే చెప్పాను, ఇది ఇక్కడ చాలా వీక్ పాయింట్ అన్నాడు, రిలీజ్ చేసి ఇమిడియట్ గా ఇక్కడ మళ్ళీ అతను మన మీదకి రాకుండా ఈ ఉరాకినే అటాక్ చేశాను. ఫస్ట్ 2 హ్యాండ్స్, 1 2 బోత్ హ్యాండ్స్, రెండు చేతులు పట్టుకుని ఇలా లాగెళ్తుంటాడు, ఏం చేయాలి అర్థం కాదు. 1 2 నోస్ మీద, నోస్ ఇస్ వీక్ పాయింట్. జనరల్ గా ఎక్కువ మంది ఇలా నొక్కి అప్పుడు ఏం చేస్తారు, వదులు వదులు అని ఆటోమేటిక్ చేతులు పెట్టండి, వదులు ప్లీజ్, వదులు వదులు, జస్ట్ సింపుల్ టెక్నిక్, సింపుల్ టెక్నిక్, జస్ట్ వెనక్కి ప్లస్ రైట్ సైడ్, అతను పట్టుకున్న రైట్ హ్యాండ్, ఇక్కడ సింగిల్ ఫింగర్ ఉంది, పట్టు తక్కువ, గ్రిప్ ఫెయిల్ అయిపోతుంది, అది ఇటు సైడ్ అయితే రాదు. జనరల్ గా ఎట్లా చేస్తాం, జస్ట్ రిలీజ్ అగైన్ అటాక్. ఇది కూడా చాలా వీక్ పాయింట్, వీక్ పాయింట్ దగ్గర ఇది చెవి కింద, చెవి కింద, చెవి కింద, కింద నుంచి పట్టుకోండి, ఇలా పై నుంచి పట్టుకోండి, అది కింద నుంచి వెళ్ళి అలా, సింపుల్ టెక్నిక్, ఎంత లాగినా రాదు, జస్ట్ సింపుల్ వెనక్కి తిప్పేసారు, ఇది బ్రేక్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, చాలా ఈజీ. ప్రాక్టీస్ లో అయితే ఇలా ఉంటుంది, బట్ రైట్ రియల్ సిచ్యువేషన్ డైరెక్ట్ అప్పుడు ఆ చైన్ అక్కడే ఉంటుంది, బట్ పారిపోలేరు, జనరల్ ఇండ్లలో జరుగుతుంటాయి, ఏ ఇట్లా పట్టి చంపేస్తాను, ఇట్లా పట్టుకుంటారు, వదులు రా అంటే వదులు, చాలా సింపుల్ సింపుల్ గా, అసలు చేయలేకపోయాం డైరెక్ట్ హిట్ ఆన్ ఇయర్స్, ఇయర్స్ ఇస్ వెరీ సెన్సిటివ్ పార్ట్, డైరెక్ట్ నెక్ పట్టిన వెంటనే అది కొట్టేయటమే, అది మన సెల్ఫ్ బాగా తెలిసి ఉంటే కొంచెం, జస్ట్ రిలీజ్, స్టెప్ బ్యాక్, మనం వెనక పెట్టుకుని రిలీజ్ చేస్తాం, అగైన్ హెడ్ క్యాచ్,
దెన్ అటాక్. ఈ బ్యాక్ లెగ్ తో అటాక్. ఫస్ట్ మనం డిఫెన్స్ కోసం వెనక్కి వెళ్ళాం చూడండి. ఇది కూడా టెక్నిక్ మేడం. వన్స్ అగైన్, వన్ స్టెప్ బ్యాక్, రిలీజ్ లోపల నుంచి రిలీజ్, అంతే స్పీడ్ గా హెడ్ క్యాచ్. ఆ ఫోర్స్ కొడుతున్నాము, హెడ్ క్యాచ్ చేసాం. మనం బ్యాక్ లెగ్ తో నీ అటాక్. మన నీస్ బాగా పవర్ఫుల్, నీస్ ఎల్బోస్ స్ట్రాంగ్ ఉంటాయి, ఈజీగా అటాక్. ఇప్పుడు చెప్పేది కిడ్నాప్ మేడం. ఎదురుగా వచ్చి పట్టుకుని, సడన్ గా వచ్చి ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి పట్టుకుంటే షాక్ అయిపోతాం, భయపడిపోయి ఆ హ్యాండ్స్ గార్డ్ చేసుకుంటారు. ఎవరైనా సరే ఆటోమేటిక్ గా చేతులు ఇలా వచ్చేస్తారు, అడ్డం పెట్టుకుంటారు. ఇది కామన్ ఆడపిల్లలు ఎవరైనా. ఇది ఎలా సింపుల్ గా తప్పించుకోవచ్చు మేడం? సింపుల్ గా చూడండి, ఈ టూ ఫింగర్స్ దగ్గర ఉంది ఫేస్ కి, కళ్ళకి దగ్గరగా ఉంది. పెయిన్ వచ్చి ఎంత బలవంతులైనా కళ్ళు సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ కదా. సూపర్ అండి, సూపర్. అసలు టెక్నిక్స్ ఎంత బాగున్నాయి రమ్మ గారు. ఒళ్ళు గగ్గురు పడిచేలా ఉంది జయ కదండి. ఇంతేనా సింపుల్ అనిపిస్తుంది, మరి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందేమో దాంట్లో ఉన్న కష్టం ఏంటని. తర్వాత ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ తీసుకున్నారు కదండి, వాటి గురించి ఒక్కసారి. మేము వరల్డ్ గిన్నెస్ రికార్డ్ చేసాము, అలానే వరల్డ్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని. ఎలా చేసామంటే, దేవసేన ఐఏఎస్ గారు జనగాంలో కలెక్టర్ గా ఉన్నారు మేడం. ఆవిడ ఈటీవీలో నా ఫోన్ నెంబర్ చూసి మేడమే కాల్ చేశారు డైరెక్ట్ నాకు. చేసి, లక్ష్మి గారు మీరు చేస్తున్నారు బాగానే ఉంది, సిటీస్ లో అయితే చేస్తున్నారు కానీ విలేజ్ లో పక్కన పల్లెటూరులో మారుమూల ప్రాంతంలో ఇలాంటి టెక్నిక్స్ తెలియక, ఇలాంటి అవేర్నెస్ లేక చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, మీరు రాగలరా అన్నారు. నాకు వెంటనే మరుసటి రోజే వెళ్ళిపోయాను. 13,680 మంది పిల్లలకి ఒక స్టేడియంలో పెద్ద మాస్ ప్రోగ్రామ్ విత్ యూనిఫామ్తో. అసలు లోకల్ అందరూ సపోర్ట్ చేశారు, అన్ని డిపార్ట్మెంట్స్ డిఈఓ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు. అది పెద్ద రికార్డ్ అయిపోయింది అన్నమాట. ఆ రికార్డును మన సీఎం, మాజీ సీఎం కేసీఆర్ గారు దానికి ఒక మెసేజ్ ఇచ్చారు, చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సీఎంఏ అంత పెద్ద ప్రోగ్రామ్కు మాకు అఫిషియేట్ చేయడంలో చాలా సంతోషపడ్డాం. అది ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు మేడం గారికి. 30 మంది మాస్టర్లను పెట్టి బాగా ప్రాక్టీస్ చేశాం. తర్వాత వరంగల్లో కూడా, వరంగల్లో చేశాం మేడం. వరంగల్లో దాదాపు 25,000 మంది అమ్మాయిలను, కాలేజ్ అమ్మాయిలతోటి సిటీఎం ఆధ్వర్యంలో చేశాం మేడం. అది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దాదాపు ఒక 25,000 మంది జేఎన్ఎం స్టేడియంలో చేయటం అనేది ఒక మాకు ఒక రికార్డ్ చరిత్ర అది. కానీ మేము సొంతగా తలుచుకుంటే అయ్యేది కాదు మేడం, డిపార్ట్మెంట్ రాజు తలుచుకుంటే దెబ్బల పర్వ అన్నట్టు పోలీస్ కమిషనర్ గారు తలుచుకున్నారు కాబట్టి. హైదరాబాద్ నుంచి మన డీజీపీ గారు వచ్చారు, అనురాగ్ శర్మ గారు వచ్చారు గెస్ట్ గా, చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఫ్యూచర్ అంబిషన్ నిజం మేడం, ఒక ఉమెన్స్ కి సపరేట్ అకాడమీ పెట్టాలి. కొంచెం నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, నా వరకు మేము తినడానికి ఉండడానికి దేవుడు దేవుడు మా తాతలు ఇచ్చిన ఆస్తులు మా వరకు ఉన్నాయి, పర్వాలేదు. నేను ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలి, 10 మందికి ఇంకా చేయాలి అంటే మాత్రం సపోర్ట్ కావాలి. అదే స్కూల్స్ లో కనుక కరికులంతో పాటుగా సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి స్పోర్ట్స్ పెడతారు కదా, ఎలాగూ ఈ ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు ప్రతి స్కూల్లో. అవునవును, ఇది కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆడపిల్లలకి మగపిల్లలకి సెపరేట్ గా చేసినా కూడా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉంటే. ఇప్పుడు చూడండి, ఫారెన్ వెళ్తారు పిల్లలు, బయట దేశాలకు వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, రకరకాల కోర్సులు నేర్చుకుంటారు, వాటితో పాటు ఇది కూడా ఒక కోర్స్ లాగా ఒక కాన్ఫిడెంట్ కదా రమ్మ గారు. రెండోది ఏంటంటే మనము ఎదుర్కోగలమనే కాన్ఫిడెన్స్ ఇన్బిల్ట్ లోపల కనుక ఉంటే, అంటే నీకు వచ్చా అని అడిగితే వచ్చు, నేను చేయగలను, నాకు భయం లేదు అనే ఫీల్ ఉండాలి కదా. అది ఆ ఫీల్ ని, ధైర్యాన్ని ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మేడం, మేము ఈమెకు వచ్చిన అవార్డ్స్ అంటే మామూలు అవార్డ్స్ కాదు మేడం. శ్రీలంకలో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పిలిపించి సన్మానం చేయటం అనేది చాలా హైలైట్ మేడం. అలానే జనగామలో మేము చేసిన ప్రోగ్రామ్కు మెచ్చుకొని తర్వాత సీఎం కేసీఆర్ గారు ఇంటికి పిలిపించి మా ఇద్దరికి సన్మానం చేసి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు సార్. అలానే ఉమెన్స్ డే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అవార్డు ఇచ్చి సన్మానం చేశారు. తర్వాత రోసయ్య గారు కూడా అవార్డు ఇవ్వటం, ఉమెన్స్ డే అవార్డు ఆ 4 సీఎం తోటి తీసుకోవడం అనేది చాలా నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పార్టీతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మిమ్మల్ని ఆహ్వానించింది. అవును మేడం, అంటే ఆర్ట్ చూసి అభిమానించారు మేడం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టి, ఆయనతో పాటు 2 సార్లు నేను స్టేజ్ మీద కూర్చొని మాట్లాడాను. మన లక్ష్మి గారు చెప్పినట్టుగా మీరందరూ ఫాలో అవ్వండి, మన అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ కు ట్రైనింగ్ ఇస్తుంది అని, పక్కన పిఎస్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు, ఈవిడ సర్వీస్ ఎట్లా తీసుకోవాలో ప్లాన్ చేయండి అని చెప్పడం, అంటే నా సర్వీస్ గుర్తించారు. రైట్, ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి ఆడపిల్లలకి? ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఒక రుద్రమదేవి లాగా తయారవ్వాలి, అది నా కోరిక, నా అంబిషన్. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి, ఆడపిల్లలకి ఇది అవసరం అని చెప్పి. ఈ ఫారెన్ వెళ్ళే పిల్లలు కూడా మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళకి ఒక కోర్స్, అందరూ ఏంటి జావా నేర్చుకుని వెళ్ళండి, పైథాన్ నేర్చుకుని వెళ్ళండి, ఇంకో కోర్స్ నేర్చుకోండి, జాబ్స్ ఉంటాయి అక్కడ అంటారు. ఇవన్నీ నేర్చుకుని జాబ్ చేసుకోవాలంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ కూడా నేర్పించి
పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మేము అడిగిన వెంటనే టైం ఇచ్చి మా టర్నింగ్ పాయింట్లో స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. మీ ఫ్యూచర్ అంబిషన్ 100% ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే అండి. నమస్తే.